హలో ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు నో సంథింగ్ మోర్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 1 కనుక మీరు చూడనట్టయితే లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ చూసినట్టయితే మేము ఏం చెప్పాలనుకుంటున్నామో మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 2. సో కొన్ని క్వశ్చన్ అండ్ వాటి తాలకు ఆన్సర్స్తో మీ ముందుకి నేను వచ్చేసాను. క్వశ్చన్ 1, వై ఎగ్ వోంట్ బ్రేక్ వెన్ వీ పుట్ ప్రెజర్ ఫ్రమ్ బాటమ్ అండ్ టాప్ ఎడ్జెస్. సాధారణంగా ఇప్పుడు ఎగ్ తీసుకున్నట్టయితే దీన్ని విరిపేయడం సింపుల్, ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోతుంది. కానీ దీన్ని ఇలా పెట్టండి, చేతుల మధ్యలో ఇలా పెట్టండి, ఇలా పెట్టి మీద ఎంత గట్టిగా దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇలా సైడ్ అయిపోవడం కానీ అలా అవ్వకూడదు. పెర్ఫెక్ట్ వెర్టికల్గా ఉండాలి. మీరు ఎంత ప్రెజర్ పెట్టినా తిరగదు, అంటే చాలా ఎక్కువ వెయిట్ ఉంటే తప్ప అది ఎరగదు. ఎందుకు అలా విరగదు అనే డౌట్ మీకు రావచ్చు. ఫస్ట్ ఇది ట్రై చేయండి, ఒక గుడ్డు తీసుకోండి, దీన్ని ఇలా పెట్టండి చేతుల మధ్యలో, ట్రై చేయండి, అది ఎరగదు. ఎందుకు ఎరగదు అంటే ఇది 3D ఆర్చ్ షేప్లో ఉంటుంది. ఆర్చ్ అంటే ఏంటి, మనకి ఇలా ఉంటాయి ఆర్చెస్, బట్ అది దేనికి లెంత్ అండ్ బ్రెత్. ఇది లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, అండ్ ఇట్స్ మనకి ఇది విత్ కూడా ఉంటుంది. ఇది 3D. సో ఈ 3D ఆర్చ్ వల్ల మనం ప్రెజర్ పాయింట్స్ ఎక్కడ పెడతాం, ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్, ఈ 2 edges పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పెట్టే ప్రెజర్, ఇక్కడ పెట్టే ప్రెజర్, ఈ గుడ్డు ఈ షెల్ ఇక్కడ వరకు, ఇటు నుంచి ఈ షెల్ ఇక్కడ వరకు మనకు స్ప్రెడ్ అవుతుంది. కేవలం ఈ పర్టికులర్ పాయింట్లోనే ఆ ప్రెజర్ పడదు. సో ఇది వెర్టికల్గా ఉండడం వల్ల మనకి అంత ప్రెజర్ని కూడా హోల్డ్ చేయగలదు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ర ఉంటే దాన్ని వెర్టికల్ ఇలా సింపుల్గా ఇరిచేయచ్చు, కానీ దాన్ని ఎలా ప్రెస్ చేసి విరచలేదు. అది మా అయితే ఇరిగితే ఒంగే ఇరుగుద్ది, కానీ స్ట్రైట్గా ఉండి ఇరగదు. ఎందుకంటే దానికి ఆ డైమెన్షన్లో ఎక్కువ ప్రెజర్ అనేది అన్ని సెల్స్ మీద పడుతుంది. సో అందుకే మనకి గుడ్ అనేది ఇలా పెట్టి ఎంత ట్రై చేసినా ఎరగదు. కానీ మీరు అడగచ్చు నన్ను, ఈ గుడ్ ఇలా పెట్టి దేంతోనైనా ఇలా కొట్టామనుకోండి విరిగిపోతుంది, మరి అప్పుడు వెతకలిగే కదా, మరి అప్పుడు ఎందుకు విరుగుతుంది, ఇలా ప్రెజర్ పెడితే ఎందుకు విరగట్లేదని మీకు డౌట్ రావచ్చు. అప్పుడేం జరుగుతుందంటే టైం అనేది ఒక కన్స్ట్రెయింట్, టైం అనేది కూడా డైమెన్షన్లో ఒక పార్ట్. ఇప్పుడు ఇలా ప్రెజర్ నేను ఇలా స్లోగా ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ప్రెజర్ అలా పెంచుకుంటూ వెళ్తాను, అప్పుడు మెల్లగా అది అలా స్ప్రెడ్ అవుతుంది. దానికి మనం ఆ టైం ఇస్తున్నాం, అంటే మన ప్రెజర్ అంతటినీ అన్ని ఏరియాస్ మీద వెళ్ళేంత టైం ఇస్తున్నాం. అదే సడన్గా మనం ఇచ్చేసాం అనుకో, దాన్ని షాక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉంది, ఫోన్కి ఒక కేసు వేస్తాం, అది నెలకి కానీ ఇదే గోడకు పెట్టి గట్టిగా అడిచినా అంత వేగం ఏమవుదు, కానీ సడన్గా ఒకసారి పడితే షాక్ అంటారు దాన్ని. అదేంటంటే ఇంపాక్ట్ వెంటనే ఏ పర్టికులర్ పాయింట్లో పడిందో ఆ పాయింట్లో పడిపోద్ది, అది మిగతా అన్ని ప్లేసెస్కి వెళ్ళే అంత టైం ఉండదు. సో అది ఇరిగిపోయే ఛాన్స్ అనేవి పెరుగుతాయి. అందుకే మీకు గుడ్డు ఇలా పెడితే ఇరగదు. సో మీకు ఆన్సర్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వెన్ వీ కట్ ద ఆనియన్ వీ విల్ క్రై. ఎస్, మన ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడుస్తూ ఉంటాం, అంటే ఏడుస్తూ ఉంటాం అంటే మనకి ఏడుపు రాదు, బట్ కంటి నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఉల్లిపాయలో ఎంజైమ్స్ అండ్ సల్ఫ్యూనిక్ యాసిడ్ ఉంటుంది. అదేంటంటే ఉల్లిపాయ నార్మల్గా ఉన్నప్పుడు ఎంజైమ్స్ వేరేగా సల్ఫ్యూనిక్ యాసిడ్ వేరేగా ఉంటాయి, అవి సపరేట్ ఐటమ్స్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఉల్లిపాయను కట్ చేస్తామో సో మెనీ ఐటమ్స్ డిస్టర్బ్డ్ అయిపోతాయి, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ కట్ అయిపోతాయి, కొన్ని కట్ అవ్వ ఏదైనా అవ్వచ్చు. అలాంటి టైంలో కొన్ని ఎంజైమ్స్ కట్ అయిపోతాయి, కొన్ని సల్ఫ్యూనిక్ యాసిడ్స్ ఉన్న ఐటమ్స్ కట్ అయిపోతాయి. ఆ ఎంజైమ్స్ ఆ సల్ఫ్యూనిక్ యాసిడ్ ఆ రెండు కలిసి ఒక మేజర్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. దాని పేరేంటంటే సిన్ ప్రొపనీథల్ ఎస్ ఆక్సైడ్. సో ఇదేంటంటే వాలటైల్ ఇన్ నేచర్, అది ఈజీగా గాల్లో కలిసిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఇదేం చేస్తుందంటే ఇది ఎవాపరేట్ అయ్యి మనం కోసేటప్పుడు మన కంట్లోకి వస్తుంది. మన కంట్లోకి వచ్చేటప్పుడు మన కంట్లో టీర్ గ్లాన్స్ లేదా లాక్రిమల్ గ్లాన్స్ అని ఉంటాయి. ఆ గ్లాన్స్ మనకు కన్నీరు రావడం అంటే తెప్పించే గ్లాన్స్ అనమాట. అవి మన ఇవి ఈ ఏదైతే ఈ యాసిడ్ ఉందో ఇది మన కళ్ళని ఇరిటేట్ చేస్తుంది, ఇరిటేట్ చేసి మనకి కళ్ళు బర్న్ అవుతున్నట్టు సెన్సేషన్ ఇస్తుంది. అప్పుడు ఆ టీర్ గ్లాన్స్ ఏం చేస్తాయంటే మన కళ్ళు బర్న్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కూల్ చేయడానికి టీయర్స్ని పంపిస్తుంది. టీయర్స్ ఎక్కువ పంపిస్తుంది కాబట్టి మన కళ్ళో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది, మిగతా అనేది మన కన్నీరులా బయటకైతే వచ్చేస్తుంది. సో అందుకు ఉల్లిపాయలు మనం కోసేటప్పుడు కన్నీరు వస్తాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వై డస్ బాడీ గెట్ హీట్ వెన్ వీ సఫర్ విత్ ఫీవర్. సో మనకు ఫీవర్ జనరల్గా వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే ఏదో వైరస్ నా బాడీ దొరికింది అందుకే నాకు ఇలా ఫీవర్ వచ్చింది అని అనుకుంటాం. బట్ అంటే ఓకే వైరస్ దూరడం వల్లే వస్తుంది, బట్ ఆ వైరస్ వల్ల వస్తుందని మనం అనుకుంటాం. బట్ యు ఆర్ రాంగ్. మన బాడీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి ఫీవర్ వచ్చేలా చేస్తుంది ఆ వైరస్ రావడం వల్ల. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మన బాడీ ఎందుకు అలా చేస్తుందని. యాక్చువల్గా ఏంటంటే మన బాడీలో ఏదైనా వైరస్ దూరేటప్పుడు అది చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
అప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది, దానికి చాలా సూటబుల్గా ఉంటుంది. కానీ అప్పుడు మన యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేసేటప్పుడు వాటికి ఏంటంటే మన బ్రెయిన్కి పైరోజెన్స్ అనే కెమికల్స్ ఉంటాయి, వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన బాడీ టెంపరేచర్ని పెంచమని చెప్తాయి. అప్పుడు ఆ వైరస్కి మన బాడీ అనేది కొంచెం అన్సూటబుల్ క్లైమేట్గా మారుతుంది, అప్పుడు అవి మల్టిప్లై అవ్వడం చాలా స్లో అయిపోతుంది. అండ్ యాంటీబాడీస్కి కూడా వాటిని ఓడించడం అనేది చాలా ఈజీగా పని అవుతుంది. అందుకని ఈ పైరోజెన్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లో హైపోథాలమస్ అని చెప్పి ఒక గ్లాండ్ ఉంటుంది, దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏమని, మన బాడీ తాలూకా టెంపరేచర్ని పెంచమని చెప్తాయి. జనరల్గా ఏంటంటే అదేంటంటే మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే మన బాడీ టెంపరేచర్ని కొంచెం పెంచుతుంది, అప్పుడు ఇవి మల్టిప్లై అవ్వడం అనే రేట్ అనేది తగ్గి మన యాంటీబాడీస్కి అనేది ఫైట్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు మన బాడీని సెట్ చేస్తాయి. కాబట్టి ఇంకెప్పుడు మీరు ఫీవర్ రాగానే వెంటనే వెళ్ళి ఏ డోలో 650 పారాసెటమాల్లో ట్యాబ్లెట్ వేసేయొద్దు, వెయిట్ చేయండి. ఒకవేళ ఫీవర్ అనేది హై ఫీవర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 102 degrees ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు కొంచెం రిస్క్లో ఉన్నట్టు, వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫీవర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, మనం అన్నిటికీ ఒక ట్యాబ్లెట్ వేసినా కానీ అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ కరెక్ట్ కాదు. కాబట్టి వెళ్ళి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లేదు 102 ఫీవర్ మాత్రమే ఉంది, లేదా దానికంటే తక్కువ ఉంది అన్నప్పుడు మాత్రం వెయిట్ చేయండి, ఎందుకంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది, అది ఫైట్ చేయనివ్వండి, దానంతటా అదే తగ్గుతుంది. ఎక్కువ రోజులు తగ్గకపోయినా లేదా ఎక్కువ జ్వరం ఉన్నా సరే వెంటనే డాక్టర్ని అయితే కలవండి. ఫోర్త్ క్వశ్చన్, నేను జనరల్గా మొన్నే మా ఇంటికి వెళ్ళాను, అక్కడ మా ఇంట్లో ఎల్జీ ఏసీ అయితే ఉంది, దాంట్లో మస్కిటో మోడ్ అయినా ఒక ఆప్షన్ ఉంది. నేను జనరల్గా ఏంటంటే మనం జనరల్గా ఉన్న ఆప్షన్స్ అలా వాడతాం కదా, అలాగే మమ్మీకి మస్కిటో మోడ్ అనేది ఆన్ చేయమని చెప్పాను. అలా అయితే మస్కిటోస్ రావు కదా ఆన్ చేయంటే, వెంటనే మమ్మీ అది ఎలా వర్కౌట్ అవుతుందని నన్ను అడిగారు. అప్పుడు నాకు కూడా నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, అవును అసలు నిజంగా ఏసీలోంచి మస్కిటో మోడ్ అనేది ఎలా వర్కౌట్ అవుద్ది అని చెప్పి నేను ఆలోచించాను. తర్వాత దాని గురించి క్లియర్గా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆ మస్కిటో మోడ్ ఉన్న ఏసీస్ కానీ లేదా స్మార్ట్ఫోన్ కానీ ఎల్జీ స్మార్ట్ఫోన్ కూడా రిలీజ్ చేసింది దాని మీద. సో ఆ గ్యాడ్జెట్స్కి ఏంటంటే కొన్ని అల్ట్రాసోనిక్ సౌండ్స్ రిలీజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఆ అల్ట్రాసోనిక్ సౌండ్స్ మన హ్యూమన్ ఇయర్స్కి వినబడవు, కేవలం మస్కిటోస్ మాత్రమే వినబడతాయి. అవి చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి, ఆ సౌండ్ ఎప్పుడు వినకుండా ఉంటామా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకు అవి ఆ అల్ట్రాసోనిక్ సౌండ్ అనేది ఏదైతే ఉందో అది ఆ డివైస్లో పెట్టడం జరిగింది. ఆ సౌండ్ వల్ల ఆ దోమలు చాలా ఇరిటేట్ అయిపోతాయి, ఇంకా ఆ ప్లేస్కి రావడానికి నచ్చుకో, అలా ఆ ఏసీ అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల మనకు రెండు అడ్వాంటేజ్లు, ఒకటి ఆల్అవుట్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే జస్ట్ సౌండ్. అండ్ రెండు, ఇది మనం ఇరిటేట్ చేయదు, ఎందుకంటే ఇది మన చెవులకు వినబడదు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ గైస్, ఇది చాలా పెద్ద క్వశ్చన్, ఐ మీన్ క్వశ్చన్ అయితే చిన్నది, దీనికి చాలా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది చూసినట్టయితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, ఇది స్కిప్ చేయొద్దు, పెద్దది కదా అని చెప్పి మీరు స్కిప్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఇది కానీ మీరు ఇంకెవరి ముందైనా చెప్తే మిమ్మల్ని ఏదో సైన్స్ టీచర్ చూసినట్టు చూస్తారు, ఆ రేంజ్లో ఉంటుంది. ఈ డౌట్ అయితే మా టీమ్ మెంబర్లో శ్రీహరి ఎవరైతే ఉన్నారో శ్రీహరి అడిగాడు. డౌట్ ఏంటంటే, ముందు సోల్లాబ్ డౌట్లోకి వచ్చేద్దాం. డౌట్ ఏంటంటే హౌ డస్ 3D గ్లాస్ వర్క్స్ అనేది అతని డౌట్. దానికి అంత ఈజీగా నేను ఫస్ట్ చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చేసాను నార్మల్గా ఇచ్చేటట్టు, బట్ అదైతే పర్ఫెక్ట్ ఆన్సర్ కాదని తెలుసుకున్నాను. దానికోసం నేను రీసెర్చ్ చేశాను. ఏంటంటే ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఫస్ట్ మీకు లైట్ గురించి కంప్లీట్గా తెలియాలి. లైట్ అనేది మనకి ఏంటి, జస్ట్ ఇలా ట్రావెల్ చేస్తుంది ఈ డైరెక్షన్ అనేది తెలుసు. బట్ లైట్లో మనకి పార్టికల్ అనే అదొక ఫ్రీక్వెన్సీలో ట్రావెల్ అవుతుంది, అంటే ఇలా ట్రావెల్ అవ్వచ్చు లేదా ఇలా ట్రావెల్ అవ్వచ్చు. సో హారిజంటల్గా అవ్వచ్చు లేదా వెర్టికల్గా, అంటే ఇది వెర్టికల్గా లైట్ అంటే పైకి కిందకి అవుతుంది కాబట్టి వెర్టికల్ అనమాట, లేదంటే ఇలా అవ్వచ్చు ఫార్ములా, అది హారిజంటల్, ఇటు అటు మూవ్ అవుతూ ముందుకెళ్ళడం. సో అలా డిఫరెంట్ విధాలుగా అది మూవ్ అవుతుంది. మనకేంటంటే 3D అనేది మనకి జనరల్గా ఎలా వర్క్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను మూసి ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ ల్యాప్టాప్ కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఒక కన్ను మూసి మీ ఫింగర్ని ఇలా పెట్టి చూడండి. మీకు ఇప్పుడు కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్కి మీ ఫింగర్కి ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే అర్థం కాదు అది ఎంత డిస్టెన్స్ ఉందో దీనికి క్లారిటీగా అర్థం కాదు. అదే మీరు మళ్ళీ ఐ స్విచ్చెస్ చేస్తున్నారు అనుకోండి, లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఫింగర్ అనేది మీరు కదలకపోయినా ఇటు అటు కదులుతూ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఇమేజ్ వేరు దాంట్లో ఇమేజ్ వేరు. మనకి ఎప్పుడైతే రెండు కళ్ళు ఓపెన్ చేస్తామో ఈ యాంగిల్ నుంచి ఒకేసారి మన బ్రెయిన్ అనేది మనకి విజువలైజేషన్ అయ్యేటట్టు చూపిస్తుంది, అప్పుడు మనకి పెర్ఫెక్ట్గా 3D చూసేటట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు మీ ఫింగర్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకున్న ఫోర్గ్రౌండ్లో ఉన్న ఆబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్గా ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు కొంచెం ఈజీగా అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే ప్రాపర్టీని
సినిమా వాళ్ళు కూడా అప్లై చేయాలనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే రెండు డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి, రెండు డిఫరెంట్ ఇమేజెస్ లాగా ఒకే ఇమేజ్ ఒకటే ఉండాలి బట్ దాంట్లో చిన్న డిఫరెన్స్ ఉండాలి, అప్పుడే మనకి అది 3D కనిపిస్తుంది. అందుకని ఏం చేశారంటే వాళ్ళు రెండు కలర్స్ని స్పెట్స్కి తీసుకున్నారు, ఒకటి బ్లూ ఇంకోటి రెడ్. మీరు చూస్తున్నట్టయితే ఒకటి బ్లూ అనేది బ్లూ కానీ రెడ్ కానీ లెఫ్ట్కి ఉంటుంది, ఇంకోటి రైట్కి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇమేజ్ ఒకటే ఉన్నా మనకు అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఇందులో చూసే ఇమేజ్ కలర్స్ ఒకలా ఉంటాయి, ఇందులో చూసే ఇమేజ్ కలర్స్ ఒకలాగా ఉంటాయి. అప్పుడు కానీ మన బ్రెయిన్ దాన్ని యునైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులో చూసే ఇమేజ్ ఇందులో చూసే ఇమేజ్ అనేది కలుపుతుంది, కలిపినప్పుడు అది మనకు 3D కనిపిస్తుంది. ఇదే ప్రాపర్టీని ఇంతకుముందు అయితే వాడేవారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కలర్లో ఒకలాగా ఈ కలర్లో ఒకలాగా కనిపించి రెండు ఒకేసారి ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాయో మనకి అది 3D కనిపిస్తుంది. ఇదే ప్రాపర్టీని సినిమా వాళ్ళు ఇంతకు ముందైతే వాడేవారు. కానీ తర్వాత ఏంటంటే వీటితో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే కలర్స్, అంటే బ్లూ దాంట్ నుంచి చూస్తే ఎల్లో అనేది కొంచెం ఆరెంజ్ లాగా, లేదా రెడ్ దాంట్ నుంచి చూస్తే పింక్ అనేది కొంచెం గ్రే లాగా, లేకపోతే ఏదో వేరే చిన్న కలర్ డిఫరెన్స్ అయితే వస్తున్నాయి. కంప్లీట్గా వాళ్ళు ఏ కలర్ చూపించాలనుకున్నారో ఆ కలర్ అయితే చూపించలేకపోతున్నారు. అందుకని వీటిని వాళ్ళు తీసేశారు. తీసేసి మనకి ఇప్పుడు చూసుకున్న 3D అలా ఉండవు. అవి ఏం చేశారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లైట్, ఇందాక లైట్ గురించి డిస్కస్ చేశాం కదా, లైట్ అనేది వెర్టికల్గా హారిజాంటల్గా ట్రావెల్ చేస్తుందని చెప్పాను. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక దాంట్లోకి వెర్టికల్ లైట్ మాత్రమే అలో అయ్యేటట్టు గ్లాస్ క్రియేట్ చేస్తారు, ఇంకో దాంట్లోకి హారిజాంటల్ లైట్ మాత్రమే వెళ్ళేటట్టు గ్లాస్ క్రియేట్ చేస్తారు. అప్పుడు అక్కడ మన మూవీ రెండింటిలో ఉంటుంది, వెర్టికల్ ఉంటుంది హారిజాంటల్ ఉంటుంది, ఇందులో ఒకటి రెండులాగా ఉండి రెండు ప్లే అవుతుంటాయి ఒకేసారి. వెర్టికల్ అనేది మాత్రమే మనకి రైట్ సైడ్ దాంట్లో నుంచి కనిపిస్తుంది, హారిజాంటల్ లైట్ మాత్రమే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. అప్పుడు అవి రెండు వేరువేరు డైమెన్షన్స్లో ఉంటాయి కాబట్టి మనకి అది 3D కనిపిస్తుంది. సో అలా ఫ్రేమ్ చేశారు దాని నెక్స్ట్ జనరేషన్ 3D, వెర్టికల్ లైటింగ్ని హారిజాంటల్ లైటింగ్ని ఒక్కంతో వెర్టికల్ ఒకంతో హారిజాంటల్ పెట్టి డిఫరెన్షియేట్ చేసి మన బ్రెయిన్ని 3D ఇమేజ్ లాగా అది కనిపెట్టేటట్టు చేశారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇలా వచ్చే లైట్, ఇది ఇలా వెర్టికల్గా వచ్చే లైట్, ఇలా హారిజాంటల్గా వచ్చే లైట్ మనం క్యాప్చర్ చేస్తాం. మనం కొంచెం ఇలా టిల్ట్ అయ్యామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హెడ్ ఉంది మనకి, ఇలా టిల్ట్ అయ్యామనుకోండి అది ఏం చేస్తుంది, అయితే రైట్ సైడ్ ఏంటి వెర్టికల్ లైట్ క్యాప్చర్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏంటి హారిజాంటల్ లైట్ క్యాప్చర్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇలా టిల్ట్ అయ్యామో ఈ రైట్ది అది వెర్టికల్ కింద రాదు, ఈ ఇదేమో హారిజాంటల్ కింద రాదు, అది క్యాప్చర్ చేయడం సరిగ్గా క్లారిటీ ఉండదు, అంత డయాగ్నల్ అయిపోతుంది. డయాగ్నల్ అయిపోయేటప్పుడు మనకి సినిమా అనేది అంత క్లారిటీగా కనబడదు, ఎందుకంటే మనకి ఆ లైట్ ఆ యాంగిల్లో మాత్రమే అలౌ అవుతాయి. అందుకని చెప్పి ఇలా కదలకుండా అలా మనం చూడలేం కదా సినిమా, అందుకని చెప్పి లైట్లో ఇంకో ప్రాపర్టీని వాడారు. అదేంటంటే లైట్ని ఒకే విధంగా పంపిస్తాం బట్ క్లాక్ వైజ్లో, ఇలా రౌండ్గా ఇలా లైట్ వెళ్తుంది, ఇలా రౌండ్గా ఇంకో లైట్ వెళ్తుంది, ఒకటి క్లాక్ వైజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఇలా తిరిగినా సరే అది ఒకే డైరెక్షన్లో వస్తుంది. హారిజాంటల్ వెర్టికల్ అయితే ప్రాబ్లం, కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నువ్వు ఇలా తిరిగినా అది అలాగే ఉంటుంది, ఇలా తిరిగినా అలాగే ఉంటుంది. కాబట్టి నీకు సినిమా మూవీ చూసేటప్పుడు ఎఫెక్ట్ అనేది అవ్వకుండా ఉండడానికి ఈ ప్రాపర్టీని యూస్ చేసుకొని ఇప్పుడు కరెంట్ జనరేషన్ గ్లాసెస్ అయితే మనకు ఉంటున్నాయి. ఈ గ్లాసెస్లో మనకి ఒకటి క్లాక్ వైజ్లోను ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లోను కనబడడం వల్ల ఆ డిఫరెన్స్ అనేది దానివల్ల మనకి ఇమేజ్ అనేది కొంచెం క్లియర్గా 3D కనిపిస్తుంది. సో ఇది ఇలా 3D అయితే వర్క్ అవుతాయి. అండ్ ఇలాంటివి మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామని తెలిసి మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి మాకు ట్రైపాడ్ కొనిచ్చింది. ఇలాగే మీ నుంచి మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మా తరపు నుంచి ప్రత్యూష నీకు చాలా థ్యాంక్స్. అండ్ మేము ఈ వీడియోలో మీకు కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాం, అంటే మీకు కొంచెం అర్థం అవడానికి అని చెప్పి. ఆ వీడియోస్ అయితే ఏ ఛానల్ నుంచి మేము తీసిపెట్టామంటే MITK12 వీడియోస్ అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దాంట్లో ఏం కాపీరైట్ కానీ అలాగేం లేదు, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి ఆ వీడియోస్ అయితే నేను కొన్ని ఇక్కడ మీకు పెడుతున్నాను కదా, ఆ వీడియోస్ అయితే ఆ ఛానల్ నుంచి తీసుకొచ్చాం. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి కష్టాన్ని మేము తీసుకోకూడదు కదా, అందుకని ఆ ఛానల్ పేరు